రేపే శుక్రవారం, అలానే అమావాస్య కూడా. రేపు శుక్రవారం అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పు అలానే తమలపాకు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఇక మీ ఇల్లంతా నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. సిరి సంపదలు అనేవి కలుగుతాయి. సుఖశాంతులు అనేవి లభిస్తాయి. శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో పూజిస్తే చాలు, లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించాలి అంటే మర్చిపోకుండా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద అనేది అంతకంతా పెరుగుతుంది. అలానే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించటమే కాదు, మిమ్మల్ని అధిక ధనవంతులుగా మారుస్తుంది. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మరీ అద్భుతాలు జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించి కష్టాలు అనేవి తొలగిపోయి, కష్టాల నుండి విముక్తి కలిగి దరిద్రాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. రేపు ఎంతో శక్తివంతమైన శుక్ర అమావాస్య. ఈ అమావాస్యని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనినే జ్యేష్ఠ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్య రోజు ఈ దీపాన్ని, అంటే ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించిన లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఆ దీపం ఏమిటి అంటే గనక, అలానే ఆ దీపాన్ని ఏ నియమనిష్టలతో వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేపు శక్తివంతమైన శుక్రవారంతో కలిసి వచ్చిన శుక్ర అమావాస్య. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం ఖచ్చితంగా పెరుగుతాయి. అంతేకాదు, శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు, చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చెడు బ్యాక్టీరియా తొలగిపోయి పచ్చకర్పూరం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అలానే ఇంటి ముందు శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెట్టాలి. సింహద్వారానికి ఇరువైపులా కూడా బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గుని పెట్టాలి. గడపను కూడా శుభ్రంగా కడిగి నిండుగా పసుపుని రాకి, అంటే పసుపుని రాసి తర్వాత బియ్యం పిండి అలానే కుంకుమ, బియ్యం పిండి, పసుపు, కుంకుమ మూడింటితో అలంకరించాలి. తరువాత ఇంటి గుమ్మాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. తరువాత తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు, ఐదు వేప ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమః అనుకుంటూ స్నానం ఆచరించి, స్నానం అనంతరం పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి. ఆ తరువాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఈ రంగు దుస్తులను ధరించి పూజగదిని శుభ్రం చేయాలి. పూజగదిలో దీపాన్ని వెలిగించాలి. పూజగదిలో దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అంటే, ముందుగా ఒక తమలపాకుని లేదా రాగి ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి, తరువాత ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను లేదా ఒక పిండితో చేసిన ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక యాలక్కాయను వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే ఈ అమావాస్య రోజున వేప చెట్టుని తాకినా, వేప చెట్టు దగ్గరైనా, రాగి చెట్టు దగ్గరైనా ఒక దీపాన్ని వెలిగించాలి. అలానే పితృదేవతలని తలుచుకొని వారి పేరుపైన అన్నదానాన్ని చేసి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేసి మిగిలిన ఆహారాన్ని కాకులకి, కుక్కలకి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది.
మరి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఏ పూజ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంటి సింహద్వారానికి ఎర్రని వస్త్రంలో ఒక కొబ్బరికాయను, గుప్పెడు రాళ్ల ఉప్పుని, ఒక చిల్లర నాణాన్ని, చిటికెడు పసుపు కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి దానిని మూటలా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని కష్టాలు తొలగిపోవాలి అని వేడుకొని తరువాత ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలానే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయకి ఒక మేకుని గుచ్చి ఆ మేకుతో, అంటే ఇనుముకు సంబంధించింది కాబట్టి ఇనుము శనీశ్వరునికి ఇష్టం కాబట్టి దానితో దృష్టిని తీస్తే ఖచ్చితంగా దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలా మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపంలో యాలక్కాయ, నువ్వుల నూనె కానీ లేదా మనం ఆవు నెయ్యిని వేస్తే ఇంకా శ్రేష్టం. అలానే కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి శుక్రవారం అలానే ప్రతినిత్యము కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాము. ఈ దీపారాధన వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. దీపారాధన వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రకమైనటువంటి దీపారాధన ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలను తొలగిస్తుంది. కాబట్టి మనం దీపాన్ని తప్పకుండా వెలిగిస్తూ ఉంటాము, వెలిగించాలి కూడా. దీపం అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మేలును చేస్తున్నటువంటిదిగా నిరూపించబడినది. ఎందుకంటే దీపం వెలిగించినప్పుడు వచ్చే పొగ అనేది మన చుట్టుప్రక్కల మనం పీల్చుకొని వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని పొగ రూపంలో బయటికి పంపించి మన చుట్టుప్రక్కల ఉండే గాలిని శుద్ధి చేస్తుంది. అందుకే దీపం అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్పదిగా ఉపయోగపడుతుందని నిరూపించబడినది. ఇలా దీపాన్ని వెలిగించాక సాయంకాలం 6:30 నుండి 7:30 లోపు ఈ తమలపాకు ఉప్పు లేదా రాగి ఆకు ఉప్పు పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక 4 శుభ్రమైనటువంటి రాగి ఆకులను తీసుకోండి. ఈ రాగి ఆకులు లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ ఆకులు అంటే దైవాంగికమైనటువంటివి, దైవశక్తి కలిగి ఉన్నటువంటివి కాబట్టి అమావాస్య రోజుల్లో రాగి ఆకులకి ఇంకా శక్తి ఎక్కువగా వస్తుంది. రాగి ఆకు దీపం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రాగి ఆకులను 4 తీసుకొని అందులో గుప్పెడు గుప్పెడు రాళ్ల ఉప్పుని పోయండి. రాళ్ల ఉప్పుని పోసి అంటే ముందుగా 4 రాగి ఆకులను మన ఇంటి హాల్లో 4 దిక్కులలో పెట్టాలి. హాలు కాకపోతే బెడ్రూంలోనైనా పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా చెడు అనేది హాల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళటం, ఇంట్లోకి రావటం హాల్ నుండి జరుగుతుంది. మనం బయట ఎక్కడో తిరిగి ఎన్నో పనులు చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు బయట మనం తిరిగే సమయంలో, అంటే బయట మనం ఏదైనా పనిపైన ఉన్నప్పుడు ఆ చెడు గాలి లేదా చెడు క్రిములు అనేవి మన శరీరానికి, కాళ్ళకి తాకి ఆ కాళ్ళ నుండి క్రిములు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానితో పాటు నెగిటివ్ ఎనర్జీ, చెడు గాలి క్రియేట్ అవుతుంది. ఆ నెగిటివ్ అనేది కూడా మనం ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కువ మొదట్లో మనం అంటే మొదటిగా కాలు ఎక్కడైతే మోపుతామో అక్కడ చెడు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హాల్లో మనకి ఎక్కువగా చెడు శక్తి అనేది ఉంటుంది. కాబట్టి హాల్లోనే మనం ఈ పరిహారాన్ని చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. హాల్లో 4 దిక్కులలో ఈ రాగి ఆకులను పెట్టాలి. ఈ రాగి ఆకులను పెట్టి ఆకులపైన ఉప్పుని గుప్పెడు గుప్పెడు పోయాలి. అలా పోసి ఆ ఉప్పు పైన ఒక బాగా పండిన 4 నిమ్మకాయలను తీసుకొని 4 భాగాలుగా కట్ చేయాలి. భాగాలుగా అంటే మనం పువ్వులాగా, గుత్తి వంకాయలాగా కట్ చేయాలి. అలా కట్ చేసిన 4 నిమ్మకాయలను కూడా ఉప్పు పైన పెట్టాలి. ఆ నిమ్మకాయలలో పసుపు కుంకుమ నిండుగా నింపాలి. అందులోనే లవంగాన్ని కూడా పెట్టాలి. అంటే మనం స్టఫ్ ఎలా చేస్తామో గుత్తి వంకాయ స్టఫ్, ఆ విధంగా పసుపు కుంకుమ లవంగాలను ఆ 4 నిమ్మకాయలలో స్టఫ్ చేయాలి. అలా పెట్టేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని 4 నిమ్మకాయల దగ్గర ఉప్పు పైన వేయాలి. ఇలా వేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు గాలిని ఉప్పు లాగేసుకుంటుంది. చెడు గాలి నెగిటివిటీని కర్పూరం తొలగించి శుభ్రంగా, శుద్ధిగా, సువాసన భరితంగా ఇల్లుని ఉంచుతుంది. అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా మర్చిపోకుండా రేపు శుక్రవారం అమావాస్య రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 లోపు చేయండి. అదేవిధంగా
మనకు ఉత్తర దిక్కు అనేది, అలానే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ అంటే లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుంది. ఆ స్థానంలో దీపం వెలిగించటం వల్ల కష్టాలు తొలగిపోయి, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అందుకే ఈ శుభప్రదమైనటువంటి స్థానాలలో మనం ఎప్పుడైనా సరే, ముఖ్యంగా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఆ ప్రదేశాలలో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, గణపతి లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి, ఉత్తర దిక్కుకి అలా మనం దీపాన్ని ఉత్తర దిక్కున అలానే ఈశాన్యం దిక్కున తప్పకుండా సాయంకాలాన వెలిగించాలి. మరి ఉప్పుని ఎప్పుడు తీయాలి ఏంటి అంటే, మళ్ళీ అమావాస్య అయినా మరుసటి రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి, అంటే నాలుగు దిక్కుల్లో ఉండే ఉప్పు రాగి ఆకులు పూర్తిగా తీసేసి అన్నీ ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, ఇంట్లో ఉండే దరిద్రదేవి వెళ్ళిపోతుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైన శుక్రవారం అమావాస్య రోజున రాగి ఆకు అలానే ఉప్పుతో ఏ పరిహారం చేయాలి, అలానే ఏ దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.